నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ లోనే పాఠాలు చెప్పాలనే ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? మేధావులు దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా శాఖ చెందిన కొంతమంది ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు బోధించాలనే ప్రభుత్వ ఉద్దేశం ఎంతవరకు సమర్థిస్తున్నారు మీరు? ఇది సమర్థనీయం కాదండి. ఇది పూర్తిగా వాళ్ళ యొక్క మానసిక స్థితికి తగినట్టుది కాదు. ఎందుకంటే విద్యార్థి అనేది మాతృభాషలో అవగాహన శక్తి అలాగే వ్యక్తీకరణ శక్తి అనేది మాతృభాషలోనైతేనే చేయగలుగుతాడు. పరాయి భాషలో మాత్రమే అలాగా చేయటానికి వీలు లేదు. యునెస్కో చెప్తుంది, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. మరి 1 నుంచి 10వ తరగతి వరకు కనీసం వారి యొక్క మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, దానికి అనుగుణంగా ఇవాళ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తుంది. అసలే మనం మొట్టమొదటిగా రాష్ట్రం ఏర్పడ్డది తెలుగులో చదివించుకోవడానికి, తెలుగులో పరిపాలన చేసుకుంటడానికి. మరి అటువంటి విధానాన్ని మనము ఎలా విడనాడి మనము తెలుగులోనే బోధన చేస్తే పిల్లల యొక్క వికాసం బాగుంటుంది? లేదనుకుంటే ముఖ్యంగా మారుమూల గ్రామాల పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతారు, వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళు 50-10% మాత్రమే వాళ్ళు కొద్దిగా రాయగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. వీటు తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం కాకుండా రెండిటికి చెడ్డ రేవుళ్ళగా తయారవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళకి విద్య మాతృభాషలోనే జరగాలి. అలా జరిగినప్పుడు విద్యార్థి యొక్క వ్యక్తిత్వ వికాసంతో పాటు విద్య బాగా వాడికి వస్తుంది. తదుపరి ఆంగ్లంలో వాడికి నేర్పడం అనేది సముదేశం. ఆంగ్లం వద్దనట్లేదు, తెలుగు కావాలి. ఆంగ్లం కంటే తెలుగు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వం గుర్తించాలండి. సార్, డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి లక్షలాది మంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ చాలామంది తెలుగు మీడియం చెందినవారే. అంటే వారందరూ ఉద్యోగాలకి అర్హులు కారా? ఖచ్చితంగా ఇవాళ డిఎస్సి కోసము ఇటు డిఎడ్ బిఎడ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు, తెలుగు మీడియంలోనే పరీక్షలు రాసి ఉత్తీర్ణ అయ్యారు. ఎందుచేతంటే ఇక్కడ తెలుగు మీడియంలో బోధన ఉంది, రేపు మాకు భవిష్యత్తులో అవకాశం వస్తుంది, మరి మేము మా బతుకులు బాగుంటాయి అనేది వాళ్ళ యొక్క కథను. ఇటువంటిది ఇప్పుడు డిఎస్సీని మీద వాళ్ళు ఈ విధంగా మనకి తెలుగు మీడియం కాకుండా ఒకేసారి 100% ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియము చేయటం వల్ల నిజంగా వారికి ఉపాధి అనేది కోల్పోతుంది. అది చాలా అన్యాయం. మరి ఆ విధంగా జరిగితే వీళ్ళందరూ కూడా వేలాది మంది మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ డిఎస్సీల కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతున్నారు, ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, వీటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు విద్యార్థులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళని అమలు చేయాలి. కానీ ఇంగ్లీషు పెత్తనం ఇలా ప్రపంచీకరణలో భాగంగా ప్రతి సంవత్సరం 2% అనేది ఉద్యోగాల్ని తగ్గించాలి. ఆ విధంగా ప్రపంచీకరణ మార్కెట్లో ఇంగ్లీష్ పెత్తనాన్ని అదే ప్రైవేట్ కార్పొరేట్లకి మరి రెడ్ కార్పొరేట్ వేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది. దీనివల్ల చాలా లాస్ ఉంది. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలండి. ఇంగ్లీష్లోనే పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇది ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఈ మనం ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించుకుంటే ఇవాళ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనుకుందాం, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కార్పొరేట్ విద్యలో చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కువ కొంతమంది ఉంటే, మరి ప్రభుత్వ సర్కారు బడుల్లో చదువుకునేటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ అలాగే గిరిజనులు మరి చాలామంది పేదవర్గాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి ఇంగ్లీష్ బోధన వైపు వెళ్ళటం అనేది మరి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ మరి పూర్వం నుంచి చాలా కాలం నుంచి కూడా దశాబ్దాల మొదలు తెలుగు మాధ్యమంలోనే
వాళ్ళ బోధన జరుగుతుంది. అలాగే నేర్చుకోవటం కూడా తెలుగులో ప్రాధాన్యతనిచ్చి నేర్చుకుంటున్నారు. ఇవాళ ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం ఇంగ్లీషు నిర్ణయం తీసుకోవటం వల్ల ఇది సరైనది కాదు. ఇప్పుడు ఇవాళ రేపొద్దున ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే ఆ ఇంటర్వ్యూలో ఈ వెనుకబడిన వర్గాలు లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గాలు వీళ్ళు నెగ్గుకు రావడం అనేది చాలా కష్టతరమైంది. కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమంలో బాగా చదువు వస్తుంది కాబట్టి వాళ్ళు వెంటనే పాస్ అయ్యి ఉద్యోగ అర్హతలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అట్టడుగు వర్గాలు మాత్రం ఉద్యోగాలు రావు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు అసలు తెలుగు అనేదాన్ని ఈ ఉభయ రాష్ట్రాల్లో తెలుగుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. సాంస్కృతికంగా అయినా సంస్కృతిపరమైన లేకపోతే ఏ పద్ధతులైనా సరే తెలుగుకి ప్రత్యేకమైనటువంటి భావన ఉంది. మరి అలాంటి భావనని మనం అన్ని వర్గాల్లోనూ కూడా పెంపొందించి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరి హిందీ ఒక పీరియడు, ఇంగ్లీషు ఒక పీరియడు, ఈ రెండు పీరియడ్లు తప్పితే సోషల్ సైన్సు తెలుగు లెక్కలు అన్నీ కూడా తెలుగు మాధ్యమంలో ఉన్నాయి. మరి ఇవాళ ఇప్పటికిప్పుడు దీన్ని రేపు రాబోయే 2020-21 అకాడమిక్ ఇయర్లో దీన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఈ పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ తెలుగు మీడియం అనే దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఒక ప్రత్యేక పరిరక్షణ ఉద్యమంగా తీసుకుని తెలుగుని కొనసాగించేలాగా అభ్యుదయ రజతుల సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజానటనల తరఫున మేము మా పోరాటానికి మాత్రం కొనసాగిస్తాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన కొన్ని రోజుల్లో తెలుగు భాష కనుమరుగైపోద్దంటారా? బంగారంలాగా నేను నిజంగా ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దీనికి కనుమరుగయ్యే అవకాశం ఉంది. తెలుగు పరిరక్షణ కోసం, తెలుగు సాంస్కృతిక ఉద్యమం కోసం మేము ఎటువంటి ఉద్యమానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. తెలుగును కాపాడుకుంటాం, తెలుగును పరిరక్షించుకుంటాం. ఇంగ్లీష్లోనే బోధించాలనే ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అసలు కరెక్ట్ కాదండి. ఎంచేతంటే ఇప్పుడు ఇంగ్లీషును మొదలు పెడితే వాళ్ళు ప్రయోజకులు అయ్యి ఇంగ్లీష్లో నాలెడ్జ్ వచ్చేసరికి 25 ఇయర్స్ పడుతుంది, అంటే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది దేశం. ఇప్పుడు ఏ రకంగా చూసినా పాశ్చాత్య దేశాలు మన దేశం చూసినట్లయితే పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ 10th క్లాస్ అయ్యేటప్పటికీ ఒకే మాతృభాషలో అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు కాబట్టి వాడికి ఎంఏ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ వీడికి 16-17 సంవత్సరాల్లో 10th అవుతుంది. పైగా కొన్ని స్కూల్లో సాంస్క్రిట్ అవుతుంది, హిందీ నేర్చుకోవాలి, మాతృభాష తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సాంస్క్రిట్ ఒకటి. నేను అలాగే దెబ్బతిన్నాను. అప్పట్లో సాంస్క్రిట్ హై స్కూల్లో చదివినప్పుడు 4 భాషల్లో విద్యాబోధన, అసలు పనికొచ్చే సబ్జెక్టులు నేను ఎందుకు పనికొస్తాను? నా వరకు నేనే శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే పైగా నేను ఎంఏ అయ్యాను, ఉపయోగం లేదు. తెలుగులోనే తప్ప మిగిలిన భాషల్లో క్షుణ్ణంగా మాట్లాడలేను, అవతలు చెప్పేవాటికి అర్థం కూడా చేసుకోలేను. అంటే చాలా నష్టపోతున్నాం. మాతృభాషలోనే అన్ని సబ్జెక్టులు ఉండటం మంచిది. కావాలంటే ఎడిషనల్గా ఆప్షనల్గా తెలుగు కాక ఇంకో సబ్జెక్టు తీసుకోమని చేస్తే పర్వాలేదు. అది ఇష్టపూర్వకంగా చేయాలి, కానీ కష్టపూర్వకంగా చేస్తే అసలు నాట్ సక్సెస్. ఇంగ్లీష్లో పాఠాలు బోధించడం వలన పిల్లలు ఒత్తిడికి గురవుతారా? ఖచ్చితంగా గురవుతున్నారండి. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్సే కాదు కార్పొరేట్ స్కూల్స్ కూడా బట్టి బట్టి చదువుతున్నారు. అవి వాళ్ళకి పరీక్ష హాల్ దగ్గరికి వెళ్ళే వరకు గుర్తుండట్లేదు, వాళ్ళు వెంటనే మర్చిపోవటం జరిగింది. ఇప్పుడు మేము ఇంతవరకు చదివామంటే ఇతర భాషలు చదవటం వల్ల బట్టి బట్టి చదివాం, అవి మాకు అసలు గుర్తే లేదు, తెలుగే గుర్తుంది. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి. అందుచేత మాతృభాషలో అన్ని సబ్జెక్టులు బోధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఇక్కడ అర్థం ఏంటంటే మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పి పిల్లలను కూడా పైకి తీసుకురావటం కష్టం. పిల్లలను అందరినీ పైకి తీసుకురావాలి, ఇవన్నీ జరగాలి అంటే 25 సంవత్సరాల్లో ఆడొక్కడో అదైనా నూటికో కొడుకో విదేశాల్లో ఉద్యోగం వస్తుంది ఆడికి.
నూరుగురులో ఒకడికో కోటి మందిలో ఒకడికో వచ్చే ఆటకి మొత్తం జనం మీద అందరి మీద రుద్దటం తప్పది. 100% కరెక్ట్ కాదండి ఇది. ఎందుకంటే చిన్నతనం వాళ్ళు చదువుకి స్కూల్కి కొత్తగా వస్తారు పిల్లలు, వాళ్ళు మాతృభాషలో చెబితే సులువుగా అర్థమవుతుందండి, లేదా పరాయి భాషలో చెబితే అంత గందరగోళంగా ఉంటుంది. ఇటు సబ్జెక్టు అర్థం కాదు, ఇటు భాష పరభాషణ వలన చాలా పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళ మనసు మీద మెదడు మీద చాలా ఒత్తిడి కలుగుతుంది. దాని వలన స్కూల్ అంటేనే భయపడి అది చదువు అంటేనే విరక్తి పెరిగి దూరంగా పారిపోతారండి. కాబట్టి చిన్న తరగతిలో ముఖ్యంగా మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలండి. 5వ తరగతి వరకు కూడా మాతృభాషలో చేయాలి, తర్వాత కావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు. మాతృభాషలో బోధించకపోతే పిల్లలకు అర్థమవుతుందా? ఉదాహరణకు సైన్స్, సోషల్, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో బోధిస్తే పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారంటారు? ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తే అర్థం కాదండి, ఎందుకంటే లెక్కలు కానీ సైన్స్ కానీ ఇవి చాలా కఠినమైన సబ్జెక్టులు అండి. అవి తెలుగులో చెబుతుంటేనే ఇప్పుడు పరిస్థితి తెలుస్తుంది, వాళ్ళకి కూడుకులు తీసివేతలు కూడా రావట్లేదు హై స్కూల్ లెవెల్కి వచ్చినా కూడా. మరి అలాంటిది ఇంగ్లీష్లో బోధిస్తే అసలు అర్థం కాదండి, దానివల్ల చాలా నష్టపోయే ప్రమాదం ఉందండి. ఇందాక చెప్పినట్టుగానే చదువు అంటేనే భయపడి పారిపోతారని స్కూల్లో కూడా చేరారండి. ఇంగ్లీష్లో పాఠాలు బోధించడం వలన పిల్లలు ఒత్తిడికి గురవుతారంటారా? చాలా అండి, చదువు అంటేనే ఒత్తిడి. అసలు ఈ పరభాషలో బోధించడం వల్ల మరీ ఒత్తిడి, ఆ భాష అర్థం కాదు ఇది అర్థం కాక రెండు విధాలుగా అటు భాష రాదు ఇటు శాస్త్రం రాదు ఉభయ పురుషత్వం పొందుతారు, రెండుకి చెడ్డ లేవాలంటారు వాటిని. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బంధించడం వలన పిల్లలకి ఎటువంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటారు? అసలు ఉపయోగాలు అంటే రెండు రకాలుగా చెప్పుకోవాలండి మనం. ఇప్పుడు మాతృభాషలోనైతే పుట్టిన దగ్గర నుండి అసలు భాషే తెలియని ఆ టైం నుండి ఆ కాలం నుండే పిల్లలకి అమ్మ జోలపాటలు అనేది మన పూర్వం నుండి వింటూ ఉంటాం అమ్మ జోలపాట అని. ఆ విధంగా అమ్మ నాన్న చుట్టుప్రక్కల వారు వీళ్ళంతా మాట్లాడే భాష ఆ బాల్యం నుండి అలవాటు అవుతుంది. అలాగ అలవాటైన భాషలో బోధన చేస్తే తేలిగ్గా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత బ్రతుకుతెరువు భాష ఆంగ్లం అని ఈరోజు నమ్ముతున్నారు, నేర్చుకునే సమయం చాలా ఉంటుంది విద్యార్థికి. కానీ మొదటి నుండే అసలు భాష అంటే ఏమిటో మన మాతృభాషనే మా ఆదిలోనే తుంచేసుకుంటే ఎప్పుడండి దాన్ని వారు గ్రహించేది ఎప్పుడు, దానికోసం పరితపించేది ఎప్పుడు? 1వ తరగతి నుండే ఆంగ్లం ప్రవేశపెడితే అసలు తెలుగు అంటే ఏంటి అనేది వాళ్ళకి అవసరం అంటారా? అవసరం ఉండదు. కాబట్టి అసలు పుట్టుకతోనే పరభాషను రుద్దడం అనేది మంచిది కాదండి. అమ్మ నాన్న మన భాష, మన ఊరు, మన తాత, మన కుటుంబం, మన ఆచారం, మన తెలుగుదనం తెలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కొంత వయసు వచ్చే వరకు. ఆ తరువాత అంటారా ప్రపంచీకరణ పుణ్యమాని ఆంగ్ల భాష అవసరమైపోయింది కాదనం. కానీ మరీ అమ్మ నాన్న అనే సమయం నుండే మమ్మీ డాడీ పలికించి భాషను కూని మన భాషను కూని చేయడం అనేది అంత సమంజసం కాదని నా ఉద్దేశం అండి. సార్ చెప్పండి, అమ్మ నాన్నల సంస్కృతి నుంచి మమ్మీ డాడీ సంస్కృతి తీసుకొస్తే తెర మీదకి తీసుకొస్తే పిల్లలు ఏం మాట్లాడుతున్నారో పెద్దలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందంటారా? అమ్మ నాన్న అనాల్సిన ఆ చిన్న పెదవులు మమ్మీ డాడీతో మొదలైతే ఏమవుతుంది అనే దానికి నేను ఒక చిన్న వ్యవసాయం ఉదాహరణ చెప్తాను మీరు అనుమతిస్తే. మా ఊర్లో నిమ్మగడ్డి వేసేవారు, విజయవాడ నుండి నిమ్మగడ్డి వేయడానికి ఫ్యాక్టరీ పెడితే తక్కువ మంది రైతులు ఆ నిమ్మగడ్డి వేస్తే లీటర్ చాలా ఎక్కువ రేటుతో కొనేవారు, ఎక్కువ మూల్యం ఎక్కువ. ఇది గ్రహించిన మిగిలిన రైతులు అబ్బా చాలా ఆదాయం వస్తుందని విస్తృతంగా వేలాది ఎకరాలు అంటే కంటే 100 ఎకరాలు వేశారు. వేసిన తర్వాత అది అమ్ముడు పోలేదు, రేటు తగ్గిపోయింది, అప్పులు పాలయ్యారు. అప్పుడు కానీ తెలిసి రాలేదు ఓహో అందరూ ఒకే దాని వెంట పట్టడం వల్ల తగ్గిపోతుంది గంజి పలచన అవుతుందని. ఇప్పుడు మన ఆంధ్ర మన భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి చదువుకున్న వాళ్ళు ఉపాధి నిమిత్తం ఆంగ్ల భాష అంటే అమెరికా
లేదా ఇంగ్లాండ్ తదితర విదేశాలకు వెళుతున్నారు, బాగా సంపాదించుకొస్తున్నారు అనేది ఒక వ్యామోహంలో పడిపోయారు అందరూ కూడా, తల్లిదండ్రులు కూడా. అయితే ఇప్పటికే ట్రంప్ కఠినమైన నిబంధనలు విధించారు. అసలు భారతీయులను భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి మన దేశానికి రావడం నిషేధించినంత పని చేశారు ఆయన. ఇప్పుడు అక్కడ మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రాన్ని ఆంగ్లమయం చేసి ఆంగ్ల బోధనని నిర్బంధ విద్యగా ప్రవేశపెడితే ఒకేసారి తయారైనటువంటి ఒక తరం ఏ దేశంలోకి వెళ్ళి కోట్లు సంపాదిస్తుంది, లక్షలు సంపాదిస్తుంది. వలసవాదుల్ని వలస జీవులను నిషేధించే దేశాలు చాలా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ భేదం, ప్రాంతీయ తత్వం వస్తుంది. ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయారు. అలాగే రాబోయే కాలంలో ఎక్కువ ఆంగ్లం చదువుకుని ఆ దేశాల్లో బాగా కోట్లు సంపాదించుకుందాం అనుకుంటే గేట్లు మూసేస్తారు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తెలుగు మూతపడుతుంది, ఆంగ్లం మూత వేయబడుతుంది. ఏం చేస్తారు? అందుకే మన సంస్కృతిని మనం నాశనం చేసుకుని ఎక్కడికి వెళితే అక్కడ ఏమీ కాని సమయం మనకి ఆసన్నమైతే, గడ్డు పరిస్థితి ఎదురైతే రెంటికి చెడ్డ రేవడి అనే సామెత కథ గుర్తుకొచ్చి నానా బాధలు పడాల్సి వస్తుంది. అప్పటికి ఇప్పుడున్న పెద్దతరం అంతా పోతారు. ఆ ఇబ్బందుల్లో ఉన్నతరం ఏం చేయాలో దిక్కుదోచని స్థితి రాబోతుందని నా ఉద్దేశం అండి. సార్ ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 81తో నష్టపోయేది ఎవరంటారు? నష్టపోయేది అంటే ఖచ్చితంగా విద్యార్థులే. చెప్పాను కదండి, ఇప్పుడు బాగానే ఉంటుంది. పూర్వం 2వ తరగతి 3వ తరగతి చదివితే పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవారు అని మేము చిన్నప్పుడు చదువుకునేటువంటి పెద్దవాళ్ళు చెప్పేవారు. కానీ ఇప్పుడు పీజీలు చేసిన ఉద్యోగాలు రావట్లే. కారణం, ఎక్కువ మంది చదువుకుని పోటీకి వస్తున్నారు కాబట్టి ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. జనాభా, గ్రాడ్యుయేట్స్, ఎలిజిబిలిటీ కలిపిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కదా, ఆంగ్ల భాష మంచిది కాదు అనొచ్చు, కానీ ఆంగ్లం అన్ని భాషల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగులోకి సంస్కృతం వచ్చింది, ఉర్దూ వచ్చింది, ఇలా కొన్ని దైనందిన పదాలన్నీ అలవాటు అయిపోయినాయి. కాబట్టి నష్టం ఖచ్చితంగా విద్యార్థులకు అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా తయారయ్యి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు, ఒక స్థాయికి ఎదిగినప్పుడు ఉపాధి దొరకకపోతే ఏమిటి పరిస్థితి? ఇప్పుడున్న గవర్నమెంట్ తర్వాత ఉంటుందా? రకరకాల ప్రభుత్వాలు మారచ్చు, రకరకాల పార్టీలు మారచ్చు, కానీ సిద్ధాంతం మారకూడదు, ప్రభుత్వాన్ని నిందించకూడదు. ఎందుకంటే ప్రజల యొక్క అభీష్టం మేరకే ప్రభుత్వాలు నిర్ణయాలు జీవోలు అమలు చేయడానికి చూస్తుంది. కానీ ప్రజల అభిరుచి మారాలి. ప్రజల అభిరుచి మారాలి అంటే ఎక్కడో అమెరికాలో కోట్లు సంపాదించాలి అనే అసలు ఆలోచన మంచిది కాదు అని నా ఉద్దేశం అండి. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎదిగిన తర్వాత ఉపాధి అవకాశాల కోసం వెతుక్కునే సమయంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు ఆ తరం అప్పుడు ఉండకపోవచ్చు, కొత్త తరం రావచ్చు. అప్పుడు మళ్ళీ ఆంగ్లం వదిలి మాతృభాష అంటే మాతృభాష నేర్పేటువంటి పెద్దలు దొరకపోవచ్చు. అంటే మళ్ళీ తిరగదోటం ఏ వేమనో సిపి బ్రౌనో ఎవరో రావాలి అంటే ఎక్కడి నుండి వస్తారు? ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని సిపి బ్రౌన్ ఎక్కడ తెల్లదారు చెప్పారు. అలాగే మన తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఈ లెస్స అనేది లెస్ చేయటం అనే సిద్ధాంతం ఇప్పుడు అమలు అవ్వడం నాకు మాత్రం నచ్చలేదండి. మరి ఈరోజు ప్రాథమిక స్థాయిలో మరి 100% ఆంగ్ల విద్యా బోధన అని చేర్చడం ప్రభుత్వం చేపట్టడం అనేది దుందుడుకు సరిగా చేపడుతున్నాం. ఎందుకంటే అమెరికాలో ప్రత్యేకంగా మన వాళ్ళున్న 4 రాష్ట్రాల ప్రాంతంలో అక్కడ తెలుగు మీడియాన్ని అమలు చేస్తున్నారు. మన పక్క రాష్ట్రము తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో మన తెలుగు వారికి ప్రత్యేకంగా వారు తెలుగు మీడియం బోధన చేస్తుంటే మనము మరి ఎటువైపు పోతున్నామనేది ప్రభుత్వం ఆలోచించాలి. ముందుగా అసలే ఈ దీనివల్ల వచ్చే పర్యవసానాల గురించి విద్యాశాఖలోను
మేధావులతో మనోవిజ్ఞ శాస్త్రవేత్తలతో సాహిత్యంతో అనుబంధం ఉన్న వాళ్ళతో చర్చించకుండా కనీసం సమీక్ష చేయకుండా ఇలా చర్య తీసుకుంటామనేది ఆమోదయోగ్యం కాదు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. మనకి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 7,000 భాషలు ఉన్నాయి. అందులో మనకి ఇప్పుడు మనుగడలో వాడుకలో ఉన్నాయి మాత్రమే 100 భాషలు ఉన్నాయి. అందులో 85% ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 25 భాషలను ఉపయోగిస్తున్నారు. అందులో మన తెలుగు 13వ స్థానంలో ఉంది. 25 భాషలు ఉపయోగించే దాంట్లో 13వ స్థానం ఉంది. అటువంటి ప్రాధాన్యత గల భాషని కనుమరుగు చేయటం అనేది కాదు. మన సాహిత్యంలో చూసినట్లయితే ఏ భాషా ప్రక్రియలో లేదు. పద్యం అనేది మన భాషా ప్రక్రియలో మాత్రమే ఉంది. మరి నన్నయ్య పెద్దన వంటి మహాకవులు జీవిత సత్యాలని చిన్న చిన్న పద్యాలలో మనకి అందించారు. మరి ఆ సాహిత్యం అంతా ఇవాళ ఈ ఇంగ్లీష్ మీడియం దుడుగుడుకుల్లో కొట్టుకుపోతుంది. మరి అటువంటి సాహిత్యాన్ని పిల్లలకు నేర్పడం మానేసి మరి ఈ విధంగా పూర్తిగా 70% ఆంగ్ల విద్యా విధానం చేయటం అనేది మరి సమంజసం కాదు. మరి ఈ విషయంలో ప్రభుత్వము మరి అన్ని వర్గాల వారితో చర్చించి ఇవాళ ఆంగ్లము కావాలి కంపల్సరీ. తెలుగులో ఆ వ్యక్తి పరిపూర్ణత పొందిన తర్వాత, ఉదాహరణకి వ్యక్తి తెలుగులో నామవాచకం అంటే అని తెలిసిన తర్వాత, మన చుట్టూ ఉండేది ప్రతీదీ నామవాచకమని తెలిసిన తర్వాత, సర్టెన్ స్థాయిలో ఆ ఇంగ్లీషులో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ నౌన్ అనేది వాడు నేర్చుకోగలుగుతాడు. అంటే తెలుగు భాష ప్రావీణ్యం లేకుండా ఏ ఇతర భాషలు ఏ మాతృభాష వ్యక్తి అయినా సరే తన మాతృభాషలో పూర్తి ప్రతిష్టత లేకుండా ఇతర భాషలు నేర్చుకోలేడు. ఆ విషయాన్ని మాత్రం మన వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. మరి వాళ్ళ పరాయి భాష మనకి వచ్చింది. పరాయి భాషలో నేర్చుకోవాలంటే ముందుగా మన భాషలో పరిపూర్ణత పొందిన తర్వాత మాత్రమే వాడు పరాయి భాష నేర్చుకోగలుగుతాడు. అలా నేర్చుకోవటానికి మాతృభాష ఉపయోగపడుతుంది. కాబట్టి మాతృభాషలో మరి బోధన కొనసాగిస్తూనే ఒక 10వ తరగతి స్థాయి దాటిన తర్వాత వారికి ఆంగ్ల బోధన అనేది చేయాలి. ఈరోజు ఇవాళ తెలుగు మీడియం జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. కొన్ని హై స్కూల్స్లో ఇవాళ తెలుగు మీడియమే జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం లేదు. అటువంటి హై స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడక్ట్ చేయొచ్చు. అయితే ఆప్షన్ అనేది విద్యార్థికి ఉండాలి. వాడు ఏ మీడియంలో చదవాలి అనేది విద్యార్థికి లేదా వారి తల్లిదండ్రులకు ఆ ఆప్షన్ ఇన్నట్లయితే ఉంటుంది. లేదనుకుంటే ఇవాళ ఉండే పరిస్థితులు మన గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ మనకి గణాంకాలు మనకి ఏమి చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ బాగోలేదు. రెండు మీడియంల వారు కూడా ఇటు ఇంగ్లీష్ ఉందంటే 12-13% మాత్రం రాయగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు, ఉన్నవాళ్ళు చెప్పలేకపోతున్నారు. అలాగే లెక్కల్లో చతుర్విధ ప్రక్రియలు అని ఉంటాయి, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం అనేది. అవి కూడా ఇవాళ రష్యా, చైనా, జపాన్ సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు సాంకేతిక శాస్త్ర శాస్త్ర సబ్జెక్టులతో పాటు అన్ని సబ్జెక్టులు కూడా వారి భాషల్లోకి అనువదించుకుని చేస్తున్నారు. మన గవర్నమెంటే, మన గవర్నమెంటే కొన్ని గిరిజన ప్రాంతాల వాళ్ళు ఆ విద్యార్థులు వెనుకబడుతున్నారు, బడికి రావట్లేదని సర్వశిక్ష అభియాన్ పేరుతోటి ఆ గిరిజన భాషలో వాళ్ళకి ప్రత్యేకంగా పుస్తకాలు ఇవన్నీ ప్రింట్ చేసి విద్య బోధిస్తూనే ఇవాళ మరి తెలుగు భాష కాదు అని అనటం సమంజసం కాదు. మరి దీని మీద మేధావర్గం అంత ఆలోచించి ప్రభుత్వం అనేది సముచిత నిర్ణయం తీసుకుని తద్వారా వచ్చే నష్టాలను మరి పరిష్కారం చూపవలసిన తరుణం మాత్రం ఇవాళ గవర్నమెంట్ మీద ఉంది. ఈ దుందుడుకు చర్యల వల్ల అనర్థాలు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం పునరాలోచించాలి ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రంలో తెలుగు తీసేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి నేతి బేరకాయలు నెయ్యలేనట్టుగానే మరి తెలుగు రాష్ట్రంలో తెలుగు లేకుండా పోతుందంటే చాలా బాధాకరమైన విషయం. తెలుగు నమ్ముకుని తెలుగు భాష మీద మక్కువతోటి తెలుగు భాష బోధిద్దామనే ఆశంతో పాపం అంత ఆశతోటి వాళ్ళు ఆ తెలుగు భాష ట్రైనింగ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఆశ మీద నీళ్లు చల్లేట్టుగా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి. కనుక దాని వలన వాళ్ళకి పరిస్థితి అగమగోచరంగా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, మళ్ళీ వేరే కోర్సులు చదవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాగే విద్యార్థులు కూడా తెలుగు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది.
అటు ఇంగ్లీష్ రాదు ఇటు తెలుగు రాకుండా రెండుకి చాలా రేవళ్ళ తయారవుతారు. చాలా మాతృభాషలన్నీ కూడా మృత భాషగా తయారైపోతున్నాయి. ఇలాగ ఒక రెండు తరాలు తెలుగు అనేది చిన్నచూపు చూస్తే అది మృత భాష కింద అయిపోయే పరిస్థితి ఇప్పటికే చాలా పరిస్థితి ఇది ఉంది, ఇంకా దిగజారిపోయే పరిస్థితి కాబట్టి అది ఆ నిర్ణయం మంచిది కాదు. తెలుగు భాష పండితులకు చాలా గొడ్డలు పెట్టు లాంటిది, తెలుగు భాష కూడా చాలా గడ్డి వేయాలండి. మాతృభాష ప్రాముఖ్యాన్ని గురించి నేను రాసినటువంటి పాట వినిపిస్తాను, వినండి. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మాతృభూమి మాతృమూర్తి మాతృభాషతోడుంటే ఎందుకు ఇంకెందుకు మనకెందుకులే ఆ స్వర్గము. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. నీ జాతి ఘనతను చాటు నోయి నీ మాతృభాష, నీ దేశ చరితను నిలుపు నోయి నీ మాతృభాష. నీ ఆచార ప్రత్యేకత తెలుపు నోయి నీ మాతృభాష, నీ సంస్కృతి వైశిష్ట్యం వివరించును నీ మాతృభాష. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, తల్లిపాలు మాన్పించి పిల్లలకు పోత పాలు పట్టద్దు. జంకు ఫుడ్ రుచి మరిగి పౌష్టికాహారం మానవద్దు. వెలయాలి మోజులో ఇల్లాలిని వీడవద్దు. పరభాషామోహంతో మాతృభాష మరువవద్దు. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మన ఆంధ్రుడు పీవీజీ పలు భాషలు చదివినాడు, విలియం కేరీ కూడా బహుభాషలు నేర్చినాడు. మనసారా మన భాషను ముందుగా చదువుదాం. అటుపిదప ఎన్నైనా పరభాషలు నేర్చుదాం. మాతృమూర్తి లేకుంటే నీ జన్మ శూన్యము, మాతృభాష నేర్వకుంటే నీ జన్మ వ్యర్థము. మాతృభూమి మాతృమూర్తి మాతృభాషతోడుంటే ఎందుకు ఇంకెందుకు మనకెందుకులే ఆ స్వర్గము. ఒక తెలుగు మాత్రమే కాదు, ఇవాళ బర్నింగ్ ప్రాబ్లము, పర్యావరణ పరిరక్షణ, మరి గ్లోబల్ వార్మింగ్ ఉన్నది. మరి తెలుగులో ఈ విషయాన్ని ప్రతి విద్యార్థికి ఆకలింపు చేసేసుకున్నట్టు రెండు పద్యంలో ముక్కలుగా చెప్పవచ్చు. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, సచి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగభావమునకు తరువులే గురువులు. అంటే వృక్షాలు బతికున్నంతకాలం ఫలాలు ఇచ్చుటే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడతాయి. ఇలాగా వృక్షాల యొక్క ప్రాధాన్యత ఇవాళ పర్యావరణ పరిరక్షణ. అంటే ఇలాగా శాస్త్రాల్లో ఒక తెలుగే కాదు, ఏ విషయాలు చెప్పడానికి కూడా తెలుగు భాష ఉపయోగపడుతుంది. కనుక తెలుగును మాత్రం చంపేయొద్దు, తెలుగును మాత్రం బతకనివ్వండి. మరి తెలుగులోనే వెలుగు ఉంది, తెలుగులో తీయదనం ఉంది, మాధుర్యం ఉంది. మనది అజంతా భాష, మన పదం అచ్చుతోటే అంతమవుతుంది. కాబట్టి మరి ఇవాళ నన్నయ్య త్యాగయ్య లాంటి వాళ్ళు అనేకమైన పద్యాలు రాశారు, మన వాళ్లే చదువుకోవాలి. ప్రసిద్ధి ప్రపిత్తిబుద్ధిని మరి చిన్న చిన్న పదాలతోటి, మరి చిన్న చరణం ద్వారా అన్నమయ్య బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని, మరి అలాంటివంటి మరి నిష్ణాతులు మన భాషలో ఉన్నారు. ఒక భాష తెలుగు గురించి మాత్రమే తెలుగు గురించి చేస్తుంది అనేది కాదు. ఇవాళ నైతిక విలువలు అనేవి బాగా నశించిపోయినాయి. మన పూర్వకథలో పంచతంత్ర కథల్లో ఎలుక జింకతో స్నేహం చేసింది అని చెప్పడం, అంటే ఇక్కడ మనకి జాతి భేదం లేదని చెప్పడం, అలాగే మర్యాద రామన్న తీర్పులు కానీ ఉన్న కథల్లో కానీ అన్యాయం మీద మరి పోరాటం చేయటం, మరి ఇటువంటి నైతిక విలువలకు సంబంధించిన యొక్క భాషలోనే. ఒక భాష అంటే భాష మాత్రమే కాదు, ఇందులో మరి సైన్సు ఇతర సాంఘిక శాస్త్రాలన్నీ మిళితమై ఉన్నాయి. మరి ఇది అన్ని భాషలకి మూలం కాబట్టి
తెలుగుకు మరింత ప్రాధాన్యతం అనేది ఇవ్వాలి. ఇవాళ కరెక్టే ఇంగ్లీషు బాధ లేకపోవటం వల్ల మనం ఇంగ్లీష్ నేర్పుతున్నాము పిల్లలకి, లేకపోతే ఆ వైపు తీసుకొస్తున్నాం అంటున్నారు. కానీ ఇవాళ తెలుగులో పూర్తిగా పరిపూర్ణ చెందిన తర్వాత ఇంగ్లీషులో ఆ వ్యక్తి పరిపూర్ణ చెందడానికి అవసరమైన ప్రణాళిక గవర్నమెంటు రూపొందించాలి. తద్వారా ఉపాధ్యాయులకి శిక్షణ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఇంగ్లీషులో వాళ్ళకి స్కిల్ పర్సన్గా తయారు చేయడానికి ప్రణాళికల ద్వారా చేయాలి తప్ప కానీ మరి పునాది అయినా ఈ మాతృభాషతోటి విడిచి సాము చేయటం ద్వారా మరి విద్యాపరంగానే అభివృద్ధి చెందమని మనవి చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీషు పాఠాలు బోధించాలనే ఈ నిర్ణయం మేధావులు సమర్థించట్లేదు. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన విద్యార్థులు చాలా నష్టపోతారు, తెలుగు భాషా సంస్కృతికి కూడా చాలా నష్టం వస్తుంది అని అంటున్నారు. దీనివలన విద్యార్థులకి నష్టమే తప్ప లాభం లేదని చాలామంది మేధావులు మనతో చెప్తున్నారు. మనం ప్రస్తుతం మనం భీమవరంలో మనం అభ్యుదయ రచయితల సంఘం చెందిన కొంతమంది మేధావులతో మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఈ తెలుగు భాష ఈ ఇంగ్లీ తెలుగు భాషను మానేసి ఇంగ్లీషు భాషను తీసుకురావడం వలన విద్యార్థుల జీవితాలకి చాలా ఇబ్బంది, వాళ్ళు చదువుల్లో కూడా వెనకబడిపోతున్నారు అని అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మణికుమార్, పీడీటీవీ, భీమవరం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.